మణిపూర్ మళ్లీ మండుతోంది. రాజ్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువారు. పరిస్థితి చేయదాడుతూ ఉండడంతో భద్రతా సిబ్బంది బాష్పవాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో అక్కడి పరిస్థితి రణరంగాన్ని తలపించింది. మణిపూర్లో డ్రోన్ దాడులకు నిరసనగా విద్యార్థులు గత కొంతకాలంగా నిరసన తెలుపుతున్నారు. గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల కారణంగా మణిపూర్లో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. కర్ఫ్యూకు సంబంధించి కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. 2 రోజులుగా జరుగుతున్న అల్లర్లలో 8 మంది మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో స్క్రీన్ మీద మణిపూర్ మళ్లీ మండుతోంది. రాజ్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు భద్రతా దళాలు. వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఒక దశలో అదుపు తప్పింది. ఇటు నిరసనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో భద్రతా సిబ్బంది బాష్ప వాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు కూడా జరుపుతున్నారు. అక్కడి పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది. గత కొంతకాలంగా కూడా ఈ వివాదం కొనసాగుతూ ఉంది. మణిపూర్ ప్రస్తుతం మండుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మణిపూర్ చాలా సున్నిత ప్రాంతం. ఇక్కడ విద్యార్థులు కొంతమేరకు రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు. భద్రతా దళాలు వాళ్లను నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక దశలో బాష్ప వాయువు ప్రయోగించారు. అలాగే గాల్లోకి కాల్పులు కూడా జరుపుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. మణిపూర్లో డ్రోన్ దాడులకు నిరసనగా విద్యార్థులు గత కొంతకాలంగా కూడా ఇక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారు. గవర్నర్ రాజీనామా చేయాలని పట్టుబడుతూ ఉన్నారు. దీంతో రాజ్ భవన్ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు. జిల్లాలో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. కర్ఫ్యూకు సంబంధించి కూడా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు ఇంటర్నెట్ సేవలపై కూడా నిషేధం విధించారు. 2 రోజులుగా జరుగుతున్న అల్లర్లలో 8 మంది మృతి చెందారు, 12 మంది గాయపడ్డారు. గతంలో మణిపూర్లో కుకీలు మైటీల మధ్య తీవ్ర హింసాకాండ కొనసాగింది. మరోసారి మణిపూర్లో విద్యార్థులు డ్రోన్లతో దాడులు చేయడాన్ని నిరసిస్తూ అటు గవర్నర్ రాజీనామా చేయాలంటూ రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రాజ్భవన్ మీద రాళ్లు విసరడానికి, అలాగే లోపలికి చొచ్చుకొని వెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అయితే భద్రతా దళాలు వారిని నిలువరించే ప్రయత్నంలో భాగంగా వాటర్ కెనల్ను, అలాగే బాష్ప వాయువును కూడా ప్రయోగిస్తున్నారు. ఒక దశలో చెదరగొట్టేందుకు గాల్లో కూడా కాల్పులు జరుపుతున్నారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు ఎవరు కూడా వెనక్కు తగ్గట్లేదు. హింసాకాండకు సంబంధించి దాదాపు 8 మంది మృతి చెందారు, 12 మంది తీవ్రంగా గాయపడినటువంటి సందర్భం కూడా ఉంది. ఏడాది కాలంగా మణిపూర్లో విపరీతమైన అలర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 200 మంది చనిపోయారు. మన గతంలో చెప్పుకున్నట్టుగా కుకీలు కావచ్చు, మైటీలు కావచ్చు, 2 తెగలకు మధ్య జరిగినటువంటి పోరాటంలో కూడా పెద్ద ఎత్తున మణిపూర్లో హింస చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున చాలా వరకు కూడా మృత్యువాత పడినటువంటి సందర్భం కనబడుతోంది. మరొకసారి విద్యార్థులు తీవ్ర స్థాయిలో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. డ్రోన్లతో దాడులు చేయడాన్ని వాళ్ళు నిరసిస్తూ ఉన్నారు. దీంతో అక్కడ రాజ్భవన్ను ముట్టడించేందుకు గవర్నర్ రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక దశలో భద్రతా దళాలకు విద్యార్థులకు మధ్య జరుగుతున్నటువంటి వాగ్వివాదంలో విద్యార్థులు ఆందోళనకారులు పోలీసుల మీద రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి బస్సులను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని నిలువరించేందుకు బాష్ప వాయువు ప్రయోగిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈ నెల 15 వరకు కూడా ఇంటర్నెట్ను బంద్ చేశారు. అలాగే ప్రజలకు కూడా ఇక్కడ కర్ఫ్యూ విధించడం జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, అలాగే బయటకు వచ్చే వేళలు కూడా వాళ్ళు ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 200 మంది ఏడాది కాలంగా జరిగినటువంటి అల్లర్లలో చనిపోయిన సందర్భం కనబడుతోంది.